తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడాంగ్పేట్ కార్పొరేషన్లోని 28వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు. రంగారెడ్డి జిల్లా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంపేట్ కార్పొరేషన్లోని 28వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అట్టడుగు వర్గాల పేద దళితులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని అన్నారు. దేశవ్యాప్తంగా 80 నవోదయ పాఠశాలలు కేటాయిస్తే తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించకపోవడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల రూపురేఖలను మార్చడానికి మన ఊరు మనబడి అనే కార్యక్రమానికి 7,000 కోట్ల రూపాయలు కేటాయించిందని అన్నారు. తెలంగాణలో 1,000 గురుకులను ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో బడంపేట్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకొడిన సందర్భాన్ని మనం సెలబ్రేట్ చేస్తాం. వ్యవసాయ రంగం కానివ్వండి, మిగతా ఏ రంగంలో అయినా కూడా ప్రతి రంగంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందంటే ఒక పరిపాలన దక్షత వల్ల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని సమస్యలను అధిగమిస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. 24 గంటల పవర్ కావచ్చు, రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, కేంద్రం మొండి చేయి చూపిస్తూ ఉన్నా కూడా రాష్ట్ర నిధులతోనే ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇంటింటికి నీరు అందించడం, ఈరోజు పట్టణాలలో కూడా మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కోసం 1,200 కోట్లు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి పనితీరు ఈరోజు గౌరవ ప్రజలందరూ కూడా గమనిస్తాం. దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి అట్టడుగు వర్గాలుగా ఉన్న దళిత సోదరులని పైకి తీసుకురావాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ కార్యక్రమం చారిత్రాత్మకం. దేశ మంత్రి గారు కేటీఆర్ గారు వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు నిధులు మంజూరు ఇవ్వడం, డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ నాలా డెవలప్మెంట్ సంబంధించి కానీ చేస్తున్న కార్యక్రమాల్లో మన బడంపేటలో చాలా వరకు సమస్య తీరే అవకాశం ఉంది. రోడ్ వైండింగ్ సంబంధించి నిధులు మంజూరు ఇవ్వడం, ఈ ప్రాంతంలో దినదినాభివృద్ధి చెందుతున్న ఈ బడంపేట కార్పొరేషన్లో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి ఇంత బాగా చేసుకుంటున్నందుకు ఇంకా నిధులు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని కోరుతా ఉన్నాను. నవోదయ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఒక 84 పాఠశాలలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పాఠశాల కూడా ఇవ్వలేని పరిస్థితిని దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మన ఊరు మనబడి అనే కార్యక్రమానికి 7,000 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. దాదాపు 1,000 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి వాళ్లకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి క్వాలిటీ విద్యను అందించే ప్రయత్నం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రంగారెడ్డి జిల్లాలో ఉన్న పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తే బాగుంటుందని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో మా యొక్క 28వ డివిజన్లో 2,20,000,000తో ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయాలని అమ్మగారి సహకారంతో, మా మేయర్ గారి సహకారంతో, ముఖ్యమైన సహకారాలు నా తోటి కార్పొరేటర్లు కూడా మంచి సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. గతంలో ఉన్న 2 నెలలు మేము గెలిచి ఆ 2 నెలల సందు కూడా విత్తల వారికి ఏదైతే ఎలక్షన్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ విత్తల వారిగా అభివృద్ధి మాటలో ముందుకెళ్తున్నాం. అవుట్లెట్ కానివ్వండి, మంచినీటి వ్యవస్థ కానివ్వండి, అలాగే రోడ్లు కానివ్వండి, దాంతోపాటుగా అదొక భాగమైతే అమ్మగారు స్పెషల్గా మా డివిజన్లో గ్రౌండ్ కానివ్వండి, గ్రంథాలయము, మున్సిపల్ ఆఫీస్ రావడము, ఇండికేటెడ్ మార్కెట్ రావడము, కొండపడకల హాస్పిటల్ రావడము, ఇవన్నీ కూడా మా డివిజన్ ప్రజలు చేసుకున్న అదృష్టము. దానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, అలాగే మా అమ్మగారికి, నరసమ్మ గారికి ప్రత్యేకమైన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దాంతోపాటుగా రోడ్డు రావడం ఇంకా చాలా కాలేజ్ ఒక
ఉద్యాన రోడ్ వేసాము. వేసిన తర్వాత కూడా జనాలు బాగా ఎట్లయిపోయింది అంటే అభివృద్ధి అరే మావి దిశ తిరిగిపోయింది, 10 రూపాయల వస్తువు 100 రూపాయలు పెరిగింది అని అందరూ ఆశ కొరకు బాగా మంచిగా ముందుకు అభివృద్ధి ముందుకెళ్తున్నారు. దాన్ని సాధించడం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధిలో ముందు ముందు వరుసలు.